Hey guys, welcome back to our channel. ఈ వీడియోలో చూస్తున్నారు కదా మరొక ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. ఈ రెసిపీ వచ్చేసి థిక్గా ఉండేటువంటి ఒక చికెన్ గ్రేవీ అన్నమాట. సో మనం బగారా రైస్లో కానివ్వండి, వైట్ రైస్లో కానివ్వండి, రోటీ, పుల్కాన్, నాన్స్, చపాతి ఇలాంటి వాటిలో కూడా చాలా చాలా చక్కని కాంబినేషన్గా ఉండేటువంటి ఈ యొక్క థిక్ చికెన్ గ్రేవీని ప్రిపేర్ చేయటం ఎలాగో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక ఆలస్యం చేయకుండా చూసేద్దామా. బై ద వే, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. అందుకోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఓల్డ్ గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి వేగుతుండగా ఇందులో ఒక స్పూను పసుపు మరియు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓల్డ్ గరం మసాలాలో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కను వేశాను. సో ఇప్పుడు చూసారు కదా 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో నేను యాడ్ చేశాను. ఇదంతా ఇప్పుడు చక్కగా మనం ఫ్రై చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1/4 కేజీ చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం చక్కగా కలుపుతూ ఫ్రై చేస్తూ హై ఫ్లేమ్లోనే మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మనం దీన్ని ఇదే విధంగా కుక్ చేసుకోవాలి. సో ఇదే విధంగా హై ఫ్లేమ్లో మనం చికెన్ని ఫ్రై చేస్తున్నాము. చూసారు కదా, ఇప్పుడు మనం ఇందులో మన టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు 1-3 టేబుల్ స్పూన్స్, నార్మల్ కారం తినేవాళ్ళు 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారాన్ని ఈ చికెన్ పైన వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసాను. ఇదంతా మనం చక్కగా మనం మిక్స్ చేస్తూ కలుపుతూ ఫ్రై చేయాలన్నమాట. ఇదంతా హై ఫ్లేమ్లోనే నేను ఫ్రై చేస్తున్నాను. కాసేపు మనం హై ఫ్లేమ్లోనే చికెన్ని టాసింగ్ లాగా చేయాలన్నమాట. ఈ కారము మసాలా అంతా చికెన్కి బాగా పట్టే విధంగా కుక్ చేసుకోవాలి. సో నేను చికెన్ థిక్ గ్రేవీ అని చెప్పాను, దాంట్లో మెయిన్గా 2 ఇంగ్రీడియంట్స్తో నేను పేస్ట్ని తయారు చేయబోతున్నాను. అదేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఒక మీడియం సైజు టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందుగానే వాటర్లో నానబెట్టిన జీడిపప్పులు 1-8, ఈ యొక్క జీడిపప్పుల్ని కూడా ఈ టొమాటోలో వేసుకొని మనం దీన్ని స్మూత్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చక్కగా పేస్ట్ రెడీ అయిపోయింది. సో ఈ పేస్ట్ వేయడం వల్ల చికెన్ గ్రేవీ అనేది మనకు థిక్గా వస్తుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టొమాటో మరియు కాజు పేస్ట్ని కర్రీలో యాడ్ చేశాను. చికెన్ ముక్కలన్నీ కాస్త సైడ్కి జరిపి ఆయిల్లో వేశాను మరియు మిక్సీ జార్లో కొన్ని వాటర్ని వేసి ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేశాను. ఇంకా కొన్ని వాటర్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నియర్లీ 200 ml వాటర్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో 1/4 కేజీ చికెన్కి 200 ml వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం. సో ఇదంతా కూడా ఆయిల్లో కాస్త కుక్ అయిన తర్వాత చికెన్లో మనం మిక్స్ చేసుకుందాము. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం 10 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే చక్కగా చికెన్ ఉడికిపోతుంది మరియు ఆయిల్ అంతా పైకి సపరేట్ అవుతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో కాస్త ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేశాను. ఇప్పుడు తరిగిన ఫ్రెష్ కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. కొత్తిమీరని యాడ్ చేశాక కూడా 2 మినిట్స్ పాటు ఇలాగే మనం దీన్ని కుక్ చేయాలి. ఫైనల్గా కాస్త కసూరి మేతిని చల్లుకొని ఈ కర్రీ చల్లారిన తర్వాత వేడివేడి బగారా రైస్లో కానివ్వండి, వైట్ రైస్లో కానివ్వండి, నేను ముందుగా చెప్పినట్టు చపాతి, పుల్కా, పూరి ఎందులోకైనా కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అన్నమాట ఈ థిక్ చికెన్ గ్రేవీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాకు తెలియచేయగలరు. మరియు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.